హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మీ అందరికీ ఒక చిన్న వీడియో రూపంలో ఒక సినిమా గురించి మనము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఏంటంటే బలగం సినిమాకి సంబంధించి. సో తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్ సంబంధించి ఎవరైనా సరే తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలంగాణ కల్చర్ అదేవిధంగా తెలంగాణ కల్చర్కి రిలేటెడ్ సంబంధించిన సినిమాల గురించి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. రీసెంట్గా డిఏఓ ఎగ్జామ్లో కూడా మల్లేశం అనే సినిమా గురించి అడగడం జరిగింది. గతంలో చూడండి, చాలా సినిమాల గురించి, తెలంగాణ రిలేటెడ్ సినిమాల గురించి కూడా అడగడం జరిగిందండి. ఓకే, సో కాబట్టి రీసెంట్గా రిలీజ్ అయిన బలగం అనే సినిమా చాలా పెద్ద రికార్డులను సాధించడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సాధించడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి మనము చిన్న వీడియో చేసుకుంటున్నామండి. మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని మీ ముందుకు ఈ వీడియో తీసుకొని రావడం జరిగింది. మ్యాక్సిమం ఇది నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇప్పటివరకు 8 అవార్డ్స్ రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చదవాలి. ఏపీ వాళ్ళు అది మ్యాండేటరీ కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇలాంటి ఇంటర్నేషనల్ ఫిలిము, చాలా ఫేమస్ అయిన ఫిలిము కల్చర్లో భాగంగా చదువుకునే ప్రయత్నం చేయాలి. సో దీనికి సంబంధించి చూద్దాం. బలగం సినిమా అనేది బేసిక్గా సిరిసిల్ల నేపథ్యంలో జరిగిన సినిమా అండి. గ్రామీణ ప్రాంతాలను ఆవిష్కరించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కల్చర్ని ఆవిష్కరించడం జరుగుతుందండి. సో ఈ బలగం సినిమా అనేది చూడండి, మార్చ్ 3, 2023 రోజు రిలీజ్ కావడం జరిగిందండి. సినిమాకి సంబంధించి డైరెక్టర్ వేణు ఎల్దండి, జబర్దస్త్ వేణు అంటారు, వేరు ఎల్దండి అండి. సో ఇందులో ముఖ్యమైన పాత్రలు వహించిన హీరో ఎవరంటే ప్రియదర్శి అండి. అదేవిధంగా సో ఇక్కడ హీరో కాబట్టి అదేవిధంగా హీరోయిన్ గురించి కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది, నటీనటులకు సంబంధించి. సో ఇక్కడ కావ్య అని ఒక హీరోయిన్ యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత మురళీధర్ గౌడ్ లాంటి కొందరు ఆర్టిస్టులు కూడా పనిచేయడం జరిగింది. సో చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద పేరును సంపాదించడం జరిగింది. అదేవిధంగా చాలా అవార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఆ సినిమాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాము. చూడండి, బలగం సినిమాకి సంబంధించి నెక్స్ట్ చూద్దాం. బలగం సినిమా అవార్డ్స్ విడుదల తేదీ చూద్దాం, మార్చ్ 3, 2023. ఈ సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి, సినిమా ప్రొడ్యూసర్స్ హర్షితారెడ్డి, అంషితారెడ్డి, ఇది ఏంటంటే దిల్ రాజ్ ప్రొడక్షన్స్. ఓకేనా, ముఖ్య నటులు ప్రియదర్శి, కావ్య, కళ్యాణ్ రామ్. చూడండి, ప్రియదర్శి, కావ్య, కళ్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి మెయిన్గా వీళ్ళు ఆర్టిస్టులు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే భీమ్స్ సెసేరిలో. ఓకేనా, భీమ్స్ సెసేరిలో. నెక్స్ట్ బెస్ట్ ఈ అవార్డ్స్ ఏమేమి వచ్చినాయి అంటే చూద్దాం. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం ఒనికో ఫిల్మ్ అవార్డ్ అండి. ఓకేనా, ఒనికో ఫిలిం అవార్డ్స్లో భాగంగా ఇక్కడ బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం అవార్డ్ అనేది జరిగింది. ఎక్కడ అంటే ఉక్రెయిన్లో, అంటే ఒనికో అనేది ఉక్రెయిన్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ ఫిలిం అవార్డ్స్లో భాగంగా బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు రావడం జరిగింది. లాస్ ఏంజల్స్ ఫిలిం అవార్డ్స్లో ఇండియా నుంచి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం సినిమాటోగ్రఫీ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ తెలుగు సినిమాలకు సంబంధించి ఉగాది తెలుగు సినిమా వేదిక ద్వారా నంది అవార్డు కూడా పొందడం జరిగింది. ఇవన్నీ కూడా అవార్డ్స్. నెక్స్ట్ చూడండి, వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో భాగంగా చూడండి, బలగం సినిమాకి చూడండి 4 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకేనా, వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా చూద్దాం. బెస్ట్ ఫీచర్ డైరెక్టర్ వేణు ఎల్దండి, బెస్ట్ యాక్టర్ ఇన్ ఫీచర్ సంబంధించి ప్రియదర్శి, బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ ఫీచర్ ఫిలిం కావ్య, కళ్యాణ్ రామ్. నెక్స్ట్ బెస్ట్ నరేటివ్ ఫీచర్ అవార్డు వేణు ఎల్దండి బలగం సినిమాకి. సో ఇవన్నీ కూడా ఆ సినిమాకి వచ్చిన అవార్డ్స్. సో మీరు వీలైతే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.